ఇది ప్రభుత్వం హత్య అని చెప్పి కూడా నేను చెప్పిన. మీరు ఒక అన్నము విషపూరితమై చెప్పేసి ఈరోజు ఆయన సరైన వైద్యం సమయానికి అందించకపోవడం వల్ల ఈరోజు ఆయన బ్రెయిన్ వాయడం జరిగింది. ఈరోజు బలవంతంగా పోలీసులు ఒక పోలీస్ జీప్ పెట్టేసి అక్కడ బాధాప్త ఇప్పుడు బలవంతంగా గుంజుకొని వచ్చింది. మీకు ఎవరిచ్చిందని హక్కు? మీకు ఎవరిచ్చిండ్రు శవాన్ని బలవంతంగా గుంజుకోవడానికి? ఎవరు హక్కు ఇచ్చిండ్రు? తల్లిదండ్రులు వాళ్ళ కడుపు గోస ఇచ్చేయకుండా ఎవరు మీకు అంత హక్కు ఇచ్చిండ్రు? మీకు హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఎక్కడికి వెళ్ళొచ్చింది మీకు హక్కు? మన ఎస్సీ కమిషన్ కూడా ఆల్రెడీ నోటీసులు పంపింది యాదాద్రి కమిషనర్ కు, రాచకొండ కమిషనర్ కు, కలెక్టర్ కు, ఇద్దరికి ఇచ్చినాక కూడా. ఈ విధంగా మీరు ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఈరోజు అప్రజాస్వామ్యంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు గత ప్రభుత్వం ఇట్లా చేసిందనే ఇంత బండ పెట్టారు. మీరు కూడా ఇట్నే చేసుకుంటా పోతే ఎట్లా చెప్పు? ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన. నిన్న మళ్ళీ 60 మంది మందోళ్ళ మళ్ళీ 60 మంది పిల్లలు అస్వస్థలు అయితే ఇద్దరు ముగ్గురికి మెమోలు ఇచ్చి తప్పించుకున్నారు. ఇది శాశ్వతమైన పరిష్కారం చేసే విధంగా మీరు చేస్తలేరు. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం ముందు ఈ పోస్ట్ మార్టం దగ్గర మనం ఉన్నాము. దా తల్లిదండ్రుల గోసదుడు బలవంతంగా వాళ్ళని బయట జీబ్లకెళ్ళి గుంజి బయట పడేసి వాళ్ళ శవాన్ని ఎత్తుకొచ్చి హక్కు ఎవరిచ్చింది మీకు? మీకు ఎక్కడిది హక్కు? బలవంతంగా గుంజుకొచ్చే హక్కు మీకు ఎవరిచ్చింది? బాడీని ఇదేనా మీకు మీరు చేసేది? దీనికోసమేనా మీ ప్రభుత్వం ఉండేది? దేనికోసం ఉన్నది ఇది? ఈ ప్రజాస్వామ్యం నవనియంతలు ఉన్నమ్మా. ఎందుకో తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా కొనసాగిస్తే ఎంత మంది బిడ్డలు పడి పడి చనిపోయారు, ఎంత మంది చనిపోయారు? ఇవాటి కూడా అదే కొనసాగిస్తే ఏ విధంగా సభ చెప్పండి? అందరు మాట్లాడలేదు, మాట్లాడకుండా ఎట్లా? కలెక్టర్ గారు రావాలి, అందరు రావాలి, ఆ కుటుంబానికి నష్టపరిహారం చేయాలి. వాళ్ళకి ఎక్కడ నష్టపోయింది ఏం చేయాలి? మీరు ప్రశాంత్ అయితే మీరు తీసుకురాలి, వాస్తవం అది మీ వల్ల కాదు. కానీ ఈరోజు జరిగేది ఏంది? మీరు వాళ్ళ సంతకాలు లేకుండా బాడీ ఎట్లా లిఫ్ట్ చేసింది చెప్పండి? సంతకాలు పెట్టిందా సార్ మీరు? సంతకం పెట్టిందా? మీరు పెట్టలేదు. మేము సంతకం పెట్టలేదు సార్. ఎవరు పెట్టలేదు కదా, మరి పెట్టండి. ఎస్ఐ దౌర్జన్యం చేసింది, ఎస్ఐ తెలివి చూపించింది.